శ్రీలంకతో జరిగిన T20 సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ విరాట్ కోహ్లీకి సరైన రీప్లేస్మెంట్ అంటూ క్రికెట్ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. కెరీర్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న శ్రేయాస్ను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పోల్చడం, పోటీ పెట్టడం సమంజసం కాదన్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే టీమిండియాలో కోహ్లీ స్థానానికి ఎవ్వరూ పోటీ కారు కాలేరని అన్నాడు. కోహ్లీ శతక దాహంతో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ జట్టులో నుంచి తప్పించే స్థాయి పేలవ ప్రదర్శనేమీ చేయటం లేదని అన్నాడు గవాస్కర్. జట్టులో కోహ్లీ స్థానం కోసం పోటీ నెలకొనటం శుభ పరిణామమేనని, ఘన చరిత్ర కలిగిన కోహ్లీని తక్కువ అంచనా వేయటం సబబు కాదని కోహ్లీ విమర్శకులకు చురకలంటించాడు. కరోనా కాలంలోనూ దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత ఏడాది కంటే ఈసారి 18% వసూళ్లు పెరిగాయి. కరోనా తీవ్ర రూపం దాల్చడం కర్ఫ్యూల కారణంగానే తగ్గినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు 133,000 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 18% అధికంగా జీఎస్టీ వసూలు చేసింది. అైతే జనవరిలో వచ్చిన 140,000 కోట్లతో పోలిస్తే మాత్రం బాగా తగ్గాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా వసూలు తగ్గినట్టు కేంద్రం తెలిపింది. గత నెలలో 133,000 కోట్ల వసూళ్లలో కేంద్ర జీఎస్టీ 24,435 కోట్లు కాగా రాష్ట్రాల జీఎస్టీ 30,779 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ కింద 67,471 కోట్లు వసూలయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న దృష్ట్యా భారత్లో విమాన ఇంధన ధరను 3.3% పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. 2022లో ధరలు పెరగటం ఇది 5వ సారి. విమానాల ఇంధన ధర ఢిల్లీలో కిలో లీటర్పై 3010 పెరిగి 93,530కి చేరింది. విమానయాన సంస్థలు భరించే ఖర్చుల్లో 40% ఇంధనానికే వెచ్చిస్తాయి. ఈ ఏడాది ధరలు కొత్త గరిష్టాలకు చేరటం ఆందోళన కలిగిస్తోంది. 2022 ఆరంభం నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలు పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి మొదలుకుని ఇప్పటి వరకు ఏటీఎఫ్ ధరలు 26.35% అంటే కిలో లీటర్పై 19,508 పెరిగాయి. కోవిడ్ సంక్షోభంతో ఇప్పటికే తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విమానయాన రంగానికి ధరల పెరుగుదల మరింత భారంగా పరిణమిస్తోంది. శ్రీశైలం శివనామస్మరణతో మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. మాడవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కర్నూలు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో శివరాత్రి ఉత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. 2 ఏళ్లుగా కరోనా కారణంగా మూతపడ్డ కోనేరులు ఇప్పుడు తెరుచుకోవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత్రి లింగోద్భవం, తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ కామేశ్వరీదేవి శ్రీ మహానందీశ్వరుడి కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శివరాత్రి జాగరణకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా సవర గోవిందపురం సమీపంలోని స్వయంభూ లింగేశ్వర స్వామిని మంత్రి అప్పలరాజు సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి అప్పలరాజు స్వయంభూ లింగేశ్వర దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. దశాబ్దాల క్రితమే లింగాన్ని కనుగొన్నప్పటికీ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ప్రాంతం ఉండటంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. అటవీ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి 5 ఎకరాల స్థలం కేటాయించి మహాశైవ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా కొలువు తీరిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. ఇక్కడ స్వయంభూగా వెలసిన లింగం రోజురోజుకు పెరుగుతుందని భక్తులు చెబుతున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా విజయనగరం జిల్లా గుమ్మ గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకున్నట్టు పుష్పా శ్రీవాణి తెలిపారు. భక్తులు వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తూ మహాశివుడి దర్శనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి విద్యార్థులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివుణ్ణి కీర్తిస్తూ ఆలపించిన గీతాలు భక్తులను పరవశింపచేశాయి. మరోవైపు వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠానికి భక్తులు పోటెత్తారు. స్ఫటికలింగాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఏటా 2 సార్లు మాత్రమే స్ఫటికలింగ దర్శనానికి అవకాశం కల్పిస్తూ ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సహస్రలింగార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. స్ఫటికలింగానికి 12 నదీజలాలతో సతీసమేతంగా అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట శివాలయంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 5 యూనిట్ల ఇసుకతో 20 అడుగుల వెడల్పు, 9 అడుగుల ఎత్తుతో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ మహాశివుడి శిల్పాన్ని రూపొందించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థంలో వెలసిన శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో. సంగారెడ్డి జిల్లా ఝరా సంగం కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కేతకి సంగమేశ్వర ఆలయ దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. గర్భగుడిలోని శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివమాలధారులు ఇరుముడితో ఆలయానికి తరలివచ్చి మాల విరమణ చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. జగిత్యాల జిల్లాలో శైవక్షేత్రాలు శివనామ స్మరణతో హోరెత్తుతున్నాయి. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వెలగటూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా జోగులాంబ గద్వాలలో అతిపెద్ద శివలింగాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆవిష్కరించారు. రాజమండ్రిలో తయారు చేసి తెచ్చిన 14 అడుగుల శివలింగాన్ని శ్రీ చెన్నకేశవ సంఘాల పార్కులో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గద్వాల్ నియోజకవర్గం ప్రజలు అందరికీ ఎమ్మెల్యే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నట్టు చెప్పారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నారాయణపేట జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని సుమారు 700 ఏళ్ల క్రితం నిర్మించిన బారంబావి మనోహరేశ్వర ఆలయం, లింగమేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుండి స్వామివారిని దర్శించుకున్నారు. వరంగల్ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు శివనామ స్మరణతో హోరెత్తాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం, కీర్తినగర్లోని కోటిలింగాల దేవాలయం, కిల వరంగల్లోని ఆలయాలను దర్శించుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకిస్తే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు.